భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తన పదవికి రాజీనామా చేశారు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆయన రాజ్ కు చేరుకుని గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు అనంతరం జార్ఖండ్ రవాణా శాఖ మంత్రి చంపాయి సోరేన్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా తెలిపారు చంపాయి సోరేన్ జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందుకోసం గవర్నర్ అపాయింట్మెంట్ కోరేందుకే రాజ్భవన్ కు వచ్చామని బన్నా గుప్తా వెల్లడించారు జార్ఖండ్ లో అధికార కూటమిలోని ఎమ్మెల్యేలు రెండు మినీ బస్సుల్లో రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ఇవాళ ఏడుగురు సభ్యుల ఈడీ అధికారుల బృందం భారీ భద్రత మధ్య మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకుంది ఒంటి గంట ఇరవై నిమిషాలకు విచారణ ప్రారంభమైంది అధికార జార్ఖండ్ ముక్తి మోర్చాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హేమంత్ సోరేన్ ను ఈ నెల ఇరవై అధికారులు ప్రశ్నించారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం సీఎం నివాసం నుంచి ఈడీ అధికారులు బయటకు వెళ్లగా హేమారు హేమంత్ సోరెన్ నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పించారని తెలుస్తోంది ఈడీ విచారణ నేపథ్యంలో జేఏంఎం శ్రేణులు పెద్ద సంఖ్యలో సోరెన్ నివాసానికి తరలివచ్చాయి ఈ నేపథ్యంలో శాంతి భద్రత సమస్య ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు సీఎం హేమంత సోరెన్ ఈడీ అధికారులపై రాంచీ ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వేధింపు చర్యల్లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో సోదాలు చేయడమే కాకుండా తనతో పాటు తన వర్గం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని హేమంత సోరెన్ ఆరోపించారు